రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ ఏపీ అమరావతి జేఏసీ నాయకత్వంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. అందులో భాగంగా మంగళవారం నుండి ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంతో పాటు డ్వామా కార్యాలయంలో కూడా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఏపీ జేఏసీ ఏపీ అమరావతి జేఏసీ నాయకులు రామ్మోహన్ రావు, పితాని త్రినాథ్, దుర్గా ప్రసాద్ల నేతృత్వంలో నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులకు ఉద్యమంపై అవగాహన కల్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులంతా ఈ నెల 10వ తేదీ వరకు విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ సందర్భంగా వర్మయ్యతో మాట్లాడారు. 13వ తేదీన తాలూకా కేంద్రాలలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాల నిర్వహణ, 16వ తేదీన తాలూకా కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా, 21వ తేదీ జిల్లా కేంద్రాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేయటం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అదే విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఇస్తానన్న అనుకూలంగా గతంలో సానుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల వరకు మేము వేచి ఉన్నాం. పరిస్థితులను బట్టి కూడా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ప్రభుత్వ ఇబ్బందుల్లో ఉందన్న ఉద్దేశంతో ఈరోజు వరకు కూడా మేము వేచి ఉన్నాం. అయితే మాకు రావాల్సిన టీఆర్సీ నివేదికని, టీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా బహిర్గతం చేయకపోవడం వల్ల ఉద్యోగ సంఘాల్లో ఒక విధంగా అసంతృప్తి వచ్చి మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మాకు సంబంధం మీరు ఇస్తానన్న డిమాండ్స్ టీఆర్సీ కానీ, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని డిక్లేర్ చేయడం కానీ, మాకు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా మీరు మా నాయకత్వాన్ని చర్చలకు పిలిచి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా మేము మీ ద్వారా కోరుతూ ఉంటాం. దానికి సంబంధించిన భగవద్గీత ఏదైతే ఉందో మా టీఆర్సీ అన్ని ముందు బహిర్గతం చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ మేరకు ఏదైనా మ్యాండేటరీ మేము పాటించాలి కాబట్టి రాష్ట్ర సంఘం సంయుక్త చేసి ఇచ్చిన పిలుపు మేరకు ఈనాటి నుండి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి గారు అందరూ కూడా మమ్మల్ని, ఉద్యోగుల్ని కూడా మీ ప్రజల్లో భాగమేనని గుర్తించి మా సాధక బాధకాలను కూడా తీర్చవలసిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. కనుక మీరు స్పందించి ఈ టీఆర్సీ మా డిమాండ్స్, షార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అమలు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీజేఏసీ అమరావతి తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా పక్షాన 10వ తారీఖున కలెక్టరేట్ ఎదురుగా మహా లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్కి మేము హాజరవుతాం. అలాగే 13వ తారీఖున మొత్తం తాలూకా యూనిట్లు అందరూ కూడా వాళ్ళ యొక్క నిరసన ర్యాలీలు చేస్తారు. అలాగే 16వ తేదీన తాలూకా యూనిట్లో 9 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21వ తేదీన మహాధర్నా కార్యక్రమం కలెక్టరేట్ ఎదురుగా మొత్తం ఆల్ ఎంప్లాయీస్ సెక్టార్స్తో మహాధర్నా నిర్వహించి మా నిరసన తెలియజేస్తున్నాం. అలాగే 3వ తారీఖు నుంచి రీజనల్ కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి. రీజనల్ కాన్ఫరెన్స్లు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ లోపలనే ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని సానుకూలంగా పరిష్కరించి ఒక పరిష్కారం చూపిస్తానని మేము భావిస్తున్నాం. ఒకవేళ అట్లా చూపించినట్లయితే ఆ తర్వాత ఐక్య కార్యాచరణతో ఇంకా గట్టిగా ఈ యాజిటేషన్ని మేము నిర్వహిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.